కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన తనను కాదని కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించడం అత్యంత బాధాకరమన్నారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో భావోద్వేగంకు లోనయ్యారు రమాదేవి. నమ్ముకున్న పార్టీ మోసం చేసిందన్నారు. జిల్లా అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన రమాదేవి రానున్న ఎన్నికల బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. నేను భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పుడు నాకు 9 రోజుల ముందే టికెట్ అనౌన్స్ అయ్యి ని నామినేషన్ చేసి విత్డ్రాల్ అయిన తర్వాత కేవలం 9 రోజులలో కార్యకర్తలు ఎక్కువ మంది లేకపోయినా ఓటు హక్కు లేని యువకుల తోటి నేను ఊరూరు గడప గడప తిరిగి భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ ను ప్రతి మూలకు తీసుకెళ్లి మొదటిసారి రెండోసారి నేను కష్టపడి రెండో స్థానంలోకి రావడం జరిగింది. పోయిన ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ పార్టీ యొక్క స్కీమ్స్ బలమైనప్పటికీ కూడా నేను ఎంతో కష్టపడి 40,000 పై చిలుకు ఓట్లను తెచ్చుకున్న విషయము ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 10 సంవత్సరాలలో కూడా నేను 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రజలకు సేవ చేస్తూ ఈ విధంగా నేను 2 సార్లు అధ్యక్షురాలను అయ్యుండి అనేకమైనటువంటి కష్ట నష్టాలకు ఒడిదొడుకులను ఎదుర్కొని ఎక్కడ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ తరఫున నేను ధర్నాలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ నేను ప్రజల్లోనే ఉంటూ వచ్చాను. నాకు పార్టీ ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయదు. పార్టీ తప్పనిసరిగా నాకు టికెట్ ఇస్తుంది. ఇవాళ ఎవరో వచ్చి ఈ టికెట్ను కొనుక్కుంటారని కలలు కూడా ఊహించుకోలేదు. 2 సార్లు పోటీ చేసి 2 స్థానంలో వచ్చి 2 సార్లు అధ్యక్ష పదవిలో ఉండి కూడా ఇవాళ నాకు టికెట్ రాలేదు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ, ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయదు. ఇవాళ ఏ మూలకెళ్ళినా 2 సంవత్సరాల పిల్లల నుండి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా రమాదేవి అంటే బీజేపీ, బీజేపీ అంటే రమాదేవి. ఇవాళ చిన్న చిన్న పిల్లలు అట్లాంటిది కూడా నన్ను చూడగానే అమ్మ జై శ్రీరామ్ లేదా భారత్ మాతకి జై అంటున్నారంటే నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ ను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లానో మీ అందరికి తెలుసు. ఇవాళ టికెట్ వస్తుందని చెప్పి చెప్పి చివరికి వచ్చేసరికి ఒకేసారి టికెట్ రాలేదని చెప్పేసరికి నిజంగా కూడా నేను ఇప్పటి వరకు కూడా షాక్ నుండి తేరుకోలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ అన్యాయం అయితే నాకు జరిగిందో నేను కూడా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. నాకు ప్రజలున్నారు, ఇవాళ ప్రజల అండ ఉన్నది. ఇవాళ కార్యకర్తలు ఏనాడు కూడా వాళ్ళకి నేను రూపాయి ఇవ్వకున్నా కూడా ఇవాళ నా ఎంట కార్యకర్తలు మేమున్నామమ్మా అని నా ఎంట ఉన్నారు. అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు నిజంగా కూడా నేను నా జన్మ ధన్యమైందని చెప్పి నేను మీకు తెలియ